తెలంగాణలో ఇప్పట్లో అధికారంలోకి రాలేని భారతీయ జనతా పార్టీలోకి చేరాక ఈటల రాజేందర్ హుజూరాబాద్లో గెలిస్తేనేమి ఓడిపోతేనేమి పెద్దగా రాజకీయ పర్యవసానాలేమీ ఉండవు అని మొదట అనిపించింది కానీ అంత తేలికగా పోకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతే ఈ ఎన్నికలను మహాసంగ్రామంగా తీర్చిదిద్దారు ఈ పోరాటానికి పెద్ద అర్థాన్ని ఆయనే కల్పించారు తాను తన బలగం సమస్త కోశాగారం తన ప్రతిష్ఠాపనంగా పెట్టి జూదానికి దిగారు కృష్ణ తులాభారంలాగా ఎంత సొమ్ము ఓటరును తూచలేకపోయింది ధనం అధికారం అహంకారం తప్ప మరేమీ లేని దుర్బలత్వంలో అధికార పక్షం పడిపోయింది భూకంప కేంద్రం ఎక్కడ ఉన్నా ప్రకంపనలు యావత్ తెలంగాణను కుదిపేశాయి గెలిచింది రాజేందర్ అనే అసమ్మతివాదా భారతీయ జనతా పార్టీ అనే రాజకీయ పార్టీయా ఇక్కడ వ్యక్తమైంది ఒక స్థానిక నాయకుడికి ప్రజలకు ఉన్న దుర్భేద్య సంబంధమా లేక ఒక సార్వజనీన ఆగ్రహపు నమూనానా హుజూరాబాద్ ఫలితంలో ప్రస్ఫుటమైన విలువ ఏదైనా ఉందంటే అది జనాభిప్రాయానికి భాగస్వామ్యానికి స్థానం లేని అధికార రాజకీయం ఎప్పటికైనా తినవలసిందేనన్నది తమ ప్రాంతం మీద చరిత్ర మీద సంస్కృతి మీద స్థానిక ప్రయోజనాల మీద గాఢమైన అనురక్తిని రగిలించి రాజకీయాలను నిర్వహించిన ఉద్యమ నాయకుడు తన ఓటర్లను డబ్బుతోనూ మాయతోనూ ప్రలోభ పెట్టడానికి హీనపరచడానికి వేల కోట్లను కుమ్మరించడం సొంత గొంతు పెగిల్చినందుకు సాటి పోరాటకారుడిని పగబట్టినట్టు వేధించడం ఊహకు కూడా అందని దుర్మార్గాలు ఎన్నిక ఫలితం ఆంతర్యాన్ని సరిగ్గా గ్రహించగలిగితే ప్రజల నిరసన నిరాకరణ అర్థమవుతుంది అర్థం చేసుకోవడానికి అహం అడ్డు వస్తే నిరాకరణ తిరస్కరణ అవుతుంది ఈటల రాజేందర్ అనే నాయకుడి ఉద్యమ ప్రతిష్ట ప్రభుత్వంలో ఉంటూనే ఆయన వ్యక్తం చేస్తూ వచ్చిన కించిత్ అసమ్మతి ఇవి ఇవ్వగలిగే ప్రతిఘటన కంటే ఎక్కువ ప్రతిఘటన హుజూరాబాద్ ఓటర్లు ఇచ్చారు ఇందుకు భారతీయ జనతా పార్టీ బలం కారణమని చెప్పలేము ప్రచారంలో విజయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల దోహదం ఉన్నది కాని ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి గతంలో ఉన్న పునాది ఏమంత గొప్పది కాదన్నది తెలిసింది హుజూరాబాద్ ఫలితం తనకున్న జనాదేశాన్ని పునరుద్ఘాటించాలని ముఖ్యమంత్రి అనుకున్నట్టే ఆయన వ్యవహార సరళిపై తమ వ్యతిరేకతను స్పష్టం చేయాలని అక్కడి ఓటర్లు అనుకున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చాలా చోట్ల ఓటర్లు అటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేయొచ్చు ఏ పార్టీ అని కాదు అధికార పక్షానికి ఎవరు ఎదురు నిలవగలిగితే వారిని ఎంచుకోవడానికి సిద్ధపడొచ్చు విప్లవ ఉద్యమాలకు ఒకనాడు పుట్టినిలుగా ఉన్న నియోజకవర్గంలో జనం బీజేపీకి ఓటు చేయడానికి కూడా వెనుకాడకపోవడంలో ఒక మతలబు ఉంది ఏలినవారు తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి దాని అధినేతకు రాజేందర్ విజయం ఒకటో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేసిందనుకుందాం మరి రాజేందర్ ప్రయాణం ఎంతవరకు వచ్చింది అది ఫలవంతమైందా ఈటల రాజేందర్ స్వతంత్రంగా నిలబడి తెలంగాణ అధికార పార్టీలోని అసమ్మతిని ఆకర్షించే కేంద్రం అయితే బాగుండేది అన్న అభిప్రాయం మొదట్లో వ్యక్తమైంది అందులో చాలా కష్ట నష్టాలు ఉండొచ్చు ఆస్తులు పూర్తి వివాదంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉండొచ్చు జైలుకు కూడా వెళ్లవలసి రావచ్చు అయినా ధిక్కారంతో ముందుకు వెళ్తే అందుకు తగ్గ ఫలితం కూడా ఉండేది తన నాయకత్వంలో కొత్త రాజకీయ సమీకరణ జరిగి ఉండేది అది తనకే కాదు తెలంగాణకు కూడా తప్పిపోయిన అవకాశం కానీ నాటి పరిస్థితులపై రాజేందర్ మదింపు భిన్నంగా ఉంది శత్రువు కర్కసత్వాన్ని భరించలేమనుకున్నప్పుడు అందుకు తగ్గ ఆలోచనలు రావడం సహజం సొంతంగా నిలబడలేని భావించిన రాజేందర్ తనకు రక్షణ కోసం ఒక జాతీయ పార్టీని ఆశ్రయించారు నిజానికి రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత ఆయనపై ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష వేధింపులు తగ్గాయి పరోక్ష నిఘాలు గూఢా అనుచరుల కొనుగోళ్లు వంటివి సరే కాని తాను కోరుకున్న రక్షణ రాజేందర్కు లభించినట్టే ఉంది కాని ఆయనను చేరదీసిన పార్టీ సమీప భవిష్యత్తులో తెలంగాణ అధికార పీఠాన్ని చేరుకోగలిగింది కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల్లో ఓటములు గెలిచిన ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు తప్ప సానుకూల వాతావరణం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్ష స్థాయిలో ఉంది ఇప్పటికే ఉన్న అనేక మంది సీనియర్ నాయకులను అందులోను బీసీ నాయకులను కాదని రాజేందర్కు బీజేపీలో ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుందా అన్నది కూడా చూడాలి అది కాక భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మరొక ఇబ్బంది కూడా ఉంది తాము అధికారానికి రావడమే వారి ప్రథమ లక్ష్యం అట్లా కాని పక్షంలో టిఆర్ఎస్ అధికారంలో ఉండడమే వారికి అనుకూలం వచ్చే సాధారణ ఎన్నికల్లో అవసరమైతే నాలుగు స్థానాలు మద్దతు ఇవ్వడానికి టిఆర్ఎస్ పనికి వస్తుంది కానీ కాంగ్రెస్ కాదుగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ బీజేపీ రెండూ దాన్ని తమకు అనుకూలంగా మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తాయి కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నట్టు కనిపిస్తే బీజేపీ తో సామరస్యాన్ని కోరుకోవచ్చు ఈ పరిస్థితి ఈటల రాజేందర్కు ఏమంత అనుకూలమైంది కాదు బీజేపీలో చేరబోయే ముందు కూడా ఆయన బీజేపీకి టీఆర్ఎస్కు ఉన్న అవగాహన గురించి ఆందోళన చెందారు హుజురాబాద్ ఫలితం వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రాజేందర్ ప్రకటించారు దానికి పార్టీ నుంచి సహకారం లభిస్తుందా లేదా జాతీయ పార్టీలో స్వతంత్ర కార్యాచరణకు ఉండే పరిమితులేమిటి అనేవి క్రమంగా తెలిసి వచ్చే విషయాలు like this video please like it share it and for more videos please subscribe to our channel